రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలేనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యకము. ఏలేనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలయనేదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి.